ఎన్ను స్ట్రగుల్స్ పడుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోయిన్స్ తామేంటో ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని ఆ దిశగా పయనమవుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు చెప్పుకోలేని ఇబ్బందులు ఎదురవుతున్నా తట్టుకొని నిలబడుతుంటారు. కానీ వీరిని లైంగికపరమైన దాడులు మరింత ఇబ్బందికి గురిచేస్తున్నాయి. అవసరానికి పనిలో పెట్టుకుంటే వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వ్యక్తులే నీచానికి దిగజారుతున్నారు. ఇప్పుడు ఓ నటి ఇలాంటి చేదు అనుభవాన్నే చవి చూస్తుంది. ఇటీవలే బిగ్ బాస్ లో మెరిసిన బ్యూటీ ఇప్పుడు ఓ వ్యక్తిపై కేసు పెట్టింది. తనను లైంగికంగా వేధించాడని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగళూరుకు చెందిన మోడల్ కమ్ నటి షరీనా తన కారు డ్రైవర్ పై కంప్లైంట్ చేసింది. ఈమె తమిళ బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా పాల్గొని పాపులారిటీ తెచ్చుకుంది. తమిళంలో ప్రముఖ దర్శకుడు నటుడు సముద్రగని తెరకెక్కించిన వినోదయ్య సీతం మూవీలో కూడా నటించింది. ఈ మూవీ అక్కడ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దీన్నే తెలుగులో బ్రో పేరుతో రీమేక్ చేశారు. కాగా నటి షరీనా సినిమా అవకాశాల కోసం చెన్నై రాయపేట బీజీ రోడ్ లోని ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటుంది. అయితే ఆమె కారు డ్రైవర్ కార్తీక్ ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ ఇబ్బందికి గురి చేయడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా ఆమెను కార్తీక్ అతడి స్నేహితుడు ఇళయరాజా చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో షరీనా మేనేజర్ గౌరీ జగన్నాథ్ గత నెల 20న అన్నాసలై పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న కార్తీక్ ఇళయరాజాలు తిరువళ్ళూరు విల్లూపురం జిల్లా వాసవులుగా గుర్తించారు. ఎట్టకేలకు మైలాడుతురైలో అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకువచ్చి విచారించారు. కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా కార్తీక్ ను పనిలోంచి హీరోయిన్ షరీనా తీసేసిందని ఇక అప్పటి నుంచి ఆమెపై కోపం పెంచుకున్న కార్తీక్ విచారణలో వెల్లడించాడు. తన స్నేహితుడు ఇళయరాజాతో కలిసి నటిని ఫోన్ కాల్లో లైంగికంగా వేధింపులకు పాల్పడడంతో పాటు చంపేస్తామంటూ బెదిరించామని ఒప్పుకున్నారు. పోలీసులు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.